చేసేది ఫస్ట్ నుంచి అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నా ఇంటి దగ్గర మీరు అల్లరి చేయాలనుకుంటే మీరు ఆపండి. నేను ఇద్దన్నా చేస్తా, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటా. నేను మైక్ పెట్టి మాట్లాడమంటారా? పరిగెత్తి పోదమ్మా మేడం, నేను కొద్దిగా సార్తో మాట్లాడతాను. మీరు వచ్చి కూర్చుంటారు. మీరు మైక్ పెట్టి మాట్లాడమంటారా? నేను మైక్ పెట్టి మొత్తం రాష్ట్రం అంతా కార్యకర్తలు గమ్మని పిలవమంటారా? అల్లరి చేయమంటారా? అన్ని చోట్ల బంధు ధర్నాలు ప్రకటించమంటారా? మరి అందుకే నేను 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 నా కూతురు చుట్టానికి పోతున్నా. కావాలంటే మీరు వెనకాల రండి, నా కారులో నా వెనకాల కారులో రండి. తర్వాత నా కారులో నాతో పాటు మీరు కూడా ఒకరిద్దరు రండి, ఒకరిద్దరు రండి మీరు కూడా. హలో తమాషలు పడుతున్నారు, తమాషలు పడుతున్నారు. పోలీసులు చూడలేదా? ఏమైనా ప్రభుత్వాలు చూడలేదా? ప్రోటోకాల్ ప్రకారం మీరు ఇట్లా చేయకూడదు సార్. మేము ప్రభుత్వం నడిపిన వాళ్ళమే, మేము మిమ్మల్ని ఇలాంటి నడిపిన వాళ్ళమే. మీరు ఇట్లనే ఆపినారంటే నేను రాష్ట్రమంతా బంద్ చేయమంటా, ధర్నా చేయమంటా, గొడవలు చేయమంటా? అట్లా చేయకూడదు సార్. నేను నా కూతురు చూడడానికి పోతున్నానంటే మీరు ఆపుతారా? మీ వెహికల్ ఎవరికి రండి, మీ వెహికల్ రండి.